శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా సమస్యలు, చాలా కష్టాలు, వ్యాపార నష్టాలు, అనేక ఇబ్బందులతోటి సతమతమవుతూ, భగవంతుడా ఏమిరా ఈ జీవితం, ఏమిటి కష్టాలు, నేను ఎప్పుడు గట్టెక్కుతాను, నాకు ఈ కష్టాలు తప్పవా, నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి సతమతమవుతూ ఉంటారు. దానికి ఏమిటయ్యా అంటే ఒక మార్గం ఉంది. లలితా సహస్రం, సహస్రం అంటే 1000 నామాలు. అనేక చోట్ల అనేక మంది కుదిరిన వాళ్ళందరూ కూడా చక్కగా సామూహికంగా ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క లలితాపారాయణ సహస్రనామార్చనలు చేస్తున్నారు. అయితే దానికి బదులుగా సూక్ష్మంలో మోక్షం ఏమిటయ్యా అంటే ఓం శ్రీమాత్రే నమః. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఈ ఒక్క శ్రీమాత్రే నమః అని. ఆ ఒక్క నామంతో లలితా సహస్రం 1000 నామాలు చదివినటువంటి ఫలితం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల మనకి అష్టైశ్వర్యాలు కలగాలన్నా, ఆయురారోగ్యాలు కలగాలన్నా, ఆ భగవంతుడి యొక్క అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ అమ్మ స్వరూపం, ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ఓం శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ మీకు కుదిరిన సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే మనసులో అలా ధ్యానం చేసుకోండి. పోయిందేముంది, ఆ చిన్న మంత్రం వల్ల 10 సార్లు ఓం శ్రీమాత్రే నమః అన్నారు, 10,000 లలితా సహస్రం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఆ రిజల్ట్ ఏంటనేది మీకు చేస్తే ఆచరణలో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆస్తికులు, నాస్తికులు 2 రకాలు. అసలు మన హిందూ మత ధర్మం ఏమిటి? తంతే రాయి, మొక్కితే దేవుడు. రాయిని రాయిలా చూస్తే రాయిలాగా ఉంటుంది, దాన్నే మొక్కుకుంటే ఆ నిదర్శనం మనకు కనబడుతుంది, అందులో సందేహం లేదు. అంచేత ఇక్కడ నమ్మకం ప్రధానం, భగవంతుడి మీద భక్తి ప్రధానం. కావున ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, మనకి తినడానికి తిండి కానీ, కట్టుకుందుకు వస్త్రాలు కానీ, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఉండాలి అనుకుంటే మనం ఏదో ఒక నామం జపం చేసుకోవాలి. అది ఒక ఐశ్వర్యం కావాలంటే ఓం నమశివాయ, ఆ ఈశ్వరుని ప్రార్థన చేసుకోవాలి. లేదు ఓం శ్రీమాత్రే నమః, ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులే కదా సృష్టికి మూలం, వాళ్ళని మనం కొలిచినట్లయితే తప్పకుండా ఆ నిదర్శనం మనకు కనబడుతుంది. స్వస్తి.